తనకంట ముందు లక్ష్మణుడు చనిపోతాడని రాముడు ఎందుకు నిర్ధారించాడు? సీత యొక్క మోక్షం తరువాత రాముడు భూమిపై తన విధులు ముగిసినట్లు తెలుసుకుంటాడు మరియు అతను తిరిగి విష్ణువు నివాసమైన వైకుంఠానికి తిరిగి వెళ్ళాలి. అతను మరణం యొక్క దేవుడైన యముణ్ణి ఆహ్వానిస్తాడు. ఎవరైనా వారి సంభాషణకు అంతరాయం కలిగిస్తే రాముడు ఆ వ్యక్తిని చంపవలసి ఉంటుంది అని యముడు రాముడితో చెబుతాడు. దీనికి అంగీకరిస్తూ రాముడు లక్ష్మణునితో ఎవ్వరిని లోపలికి రానివ్వకుండా మరియు యమునితో అతని సంభాషణలో జోక్యం చేయకుండా ద్వారం దగ్గర కాపలాగా ఉండమని అడుగుతాడు. ఈ సమయంలో కోపానికి పేరుగాంచిన ఋషి దుర్వాస రాముడిని కలవడానికి నడుస్తాడు. లక్ష్మణ్ చేత ఆగిపోతాడు. ఆగ్రహించిన దుర్వాసవుడు రాముడిని కలవడానికి అనుమతించకపోతే అయోధ్యను శపిస్తానని హెచ్చరించాడు. రాముడు మరియు యమునికి మధ్య అంతరాయం కలిగించాలని లక్ష్మణుడు నిర్ణయించుకుంటాడు. తద్వారా రాముడు ఋషిని చంపవలసి ఉంటుంది. లక్ష్మణుడు తన సోదరుడి వాగ్దానాన్ని నెరవేర్చడానికి సరయూ నదికి వెళ్ళి తన జీవితాన్ని వదులుకుంటాడు. లక్ష్మణుడు విష్ణువు విశ్రాంతి తీసుకున్న హేష్ నాగు యొక్క అవతారం. లక్ష్మణుడు రాముడి ముందు మరణించడం చాలా అవసరం. తద్వారా రాముడు భూలోకాన్ని విడిచి విష్ణువుగా వైకుంఠానికి తిరిగి వస్తాడు. అతని స్థానం అప్పటికే సిద్ధంగా ఉంటుంది. ఇలాంటి ఆసక్తికరమైన కథలు ఇంకా వినాలంటే మా ఛానల్లో యూట్యూబ్లో అంతరించిపోతున్న కథలను సేవ్ చేయండి.